ప్రశ్నించే గొంతురం అని మొన్న V6 డిబేట్ లో కూర్చుంటే ఈయన చెప్తున్నాడు, ఆయన చెప్తా ఉన్నాడు. వీళ్ళకి టికెట్ రాకపోతే ఎందుకు ఇస్తలేరు రా వాళ్ళకని ప్రశ్నించడం నేనే మళ్ళా. సోదరులారా, ఇటువంటి నాయకులు వీళ్ళట మెడల్ వస్తారట. కేసీఆర్ ఏమంటాడు, మాకు 2-3 సీట్లు అని ఇరి ఎంపీ సీట్లు నరేంద్ర మోడీ మెడల్ వస్తా అని చెప్పాడు. 38 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే అసెంబ్లీకి రాలేదు, ఈ 3 సీట్లు ఇస్తే ఢిల్లీ దాకా పోతాడు కేసీఆర్. పోతాడా అన్న, ఈ 2-3 కావాలని తిరుగుతా ఉన్నారు. ఈ పార్లమెంట్ లో పని అయిపోయింది, పార్లమెంట్ లో గుడ్లు తెలియసారు. ఈ పార్లమెంట్ లో వచ్చేది ఒక్క సీటు కూడా వచ్చేటట్లేదని పట్టపాత్రలో కడికొచ్చారు. వెళ్ళారా మిమ్మల్ని ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఈ ప్రజల్ని మీరు వద్దురా నిలబొట్టారు, పార్లమెంట్ లో నిలబొట్టారు. పట్టభద్రులు మేధావులు మమ్మల్ని మిమ్మల్ని అక్రమ చేసుకునే పరిస్థితి ఉందా? ఫస్ట్ ఈ ప్రజానికానికి సమాధానం చెప్పు కేటీఆర్. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి విన్నావు ఎందుకు? మంది సంసారాలలో ఏలెందుకు పెట్టావు నువ్వు చెప్పు. ఒక ఆయన మొన్న అంటా ఉండు, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కేటి రామారావు అన్ని ఇవే పనులు అన్నాడు. వాళ్ళకి ఏం పని రాదు, ఓ తెలివి లేని మన లేదు. ఏం చెప్తా ఉంటాడు, ప్రజలకు ఏం కావాలో గజ్జేయాలి. మేము ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖున జీతాలు ఇవ్వకనే ఉద్యోగులకు దూరమైనవని చెప్తా ఉన్నాడు. ఓరి సన్నాసి, ఒకటే కాదు 4 ఇయర్లు పెండింగ్ పెట్టింది నువ్వు, వాళ్ళ 8 ఇయర్స్ పెండింగ్ పెట్టింది నువ్వు, 317 జీవో తీసుకొచ్చి వాళ్ళ కడుపు కొట్టింది నువ్వు. ఇవాళ నీకేమైనా అర్హత ఉందా? ఏ పరీక్షనన్నా సకా పెడితే వాను, ఏ పరీక్షనన్నా ఎంసెట్ పెడితే లీకే, గ్రూప్1 పేపర్ పెడితే ఉద్యోగాన్ని అమ్ముకునేవి. ఎక్కడికక్కడ దొంగదందాలు చేసుకుంటా పట్టుబడితే గ్రూప్1 లీకేజీ పేపర్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ అంతరాత్మ మీద ఒట్టే చెప్పు, నువ్వు లేవా పేపర్ లీకేజీలో? ఈ పేపర్ లీకేజీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకులందరినీ పోలనై చేయడం కోసం నువ్వు ఆ డ్రామాలో ఉన్న సంగతి నాకు తెలియదా? ఇలా ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసిందన్నా, ఇలా తీన్మార్ మల్లన్న మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్తున్నాడు. ఆ కేసుల సంగతి చెప్తా గానీ అన్యాయంగా మల్లన్న మీద కేసులు పెట్టి నా ఇంటికి వచ్చిపోయింది. ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? నా ఆఫీస్కి వచ్చిపోయిండు. ఇలా నిన్ను ఎవడ నమ్మేటట్టుండా? ఎవడన్నా విద్యావంతుడు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఏమైతుంది అంటే బురదల పోయిన భార్య ఏం చేస్తుంది? సున్న వేసిన గోడల పూట రుద్దుకుంటా పోతారు చూడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా రుద్దుకుంటా పోయి టీఆర్ఎస్ పాపం ఆయన కూడా బురదించింది. ఇప్పుడు ఆయన కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నాగరికర్ణంలో 3 ప్లేస్ లో ఉండే పరిస్థితి ఉంది. మెల్లగా దండు కట్టి వ్యతిరేక ఓటును చీల్చి మళ్ళీ